రంగారెడ్డి జిల్లా అమనగల్లు పట్టణంలో వాసవి ఫంక్షన్ హాల్లో బహుజన సేన బీఎస్జేఏసీ కార్యకర్తల సమావేశంలో మహనీయులు ఆశయాల సాధనకై క్యాడర్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర నాయకులు వర్కల శేఖర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా బహుజన సేన వ్యవస్థాపకులు డాక్టర్ కదరి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు అయిన బహుజనులు ఏకమై ఐక్యమత్యంతో తమ ఓట్లు తామే వేసుకుంటే బహుజన రాజ్యం తమదే అవుతుందన్నారు. అదేవిధంగా విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు, యువతి యువకులు గ్రామవాడ స్థాయిలో ప్రతి ఇంటింటికి వెళ్లి వారి ఓట్లు చైతన్యం చేయాలని క్యాడర్ క్యాంప్ లో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీబీఎస్యూ రాష్ట్ర కోఆర్డినేటర్ కొమ్ము తిరుపతి, కరణ్, వెంకటేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ పలానా వెంకటయ్య మన అంబేద్కర్ స్కూల్ వీడు ఎక్కడ పోతుండు? ఆర్ఎస్ఎస్ చూడండి ఎట్టుంటారు. వాడు బైబిల్ పట్టుకొని కూలీ పోయినానుకో కొత్త వాడు ఎంబడి రౌండ్ పడుతున్నాడు. ఏం రా మా ఊళ్ళో కూర్చున్నాడు. బొక్క ఎక్కడ పడుతుందో చూస్తున్నాడు. మనం ఉన్న బొక్కను పెద్దగా చేస్తున్నాడు. వెంకటయ్య నువ్వు పోయినవారా రావు నువ్వు కూడా పో. ఈడేముంటుందా అయ్యే ఏముంటుంది? ఒక పార్టీ అధ్యక్షుడే అన్నాడు నన్ను. ఏముంటుందన్న ఈ పార్టీకి వచ్చిన వాడు ఇక్కడ ఏముంటుందా? నా అనవసరం వచ్చిన వీళ్ళకు ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాడు నన్ను కూర్చోబెట్టుకుని ఎదురుగా. అంటే బ్యూటిఫుల్ ఎందుకు పార్టీ అధ్యక్షుని తెలుసు, ఆ అధ్యక్షుని పక్కన ఉన్న తెలుసు, సాక్షి ఉందాడు. ఒక ఆయన అన్నాడు నేను పోయి కూర్చుంటే రాజకీయాలు వేరు, ఉద్యమాలు వేరు అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, మారేవాళ్ళు కాంశీరావు అన్నారు. ఏమన్నారు? రాజకీయ ఉద్యమాన్ని, సామాజిక ఉద్యమాన్ని సమతుల్యంగా నడిపించినప్పుడే అధికారం వస్తారు వాళ్ళని. ఈయనేమంటాడు? రాజకీయాలు వేరే, ఉద్యమాలు వేరే అని ఈయన అంటే రాజకీయాలకు ఉద్యమాలకు సంబంధం లేదని చెప్తున్నాడు. అది అపర్ కాస్ట్ అది డామినేట్ క్యాస్ట్ అంటే గోపీకుల ఎక్స్ప్లాయిటింగ్ క్యాస్ట్. మనకు ఉద్యమంతోనే సంబంధం ఉంటుంది. ఉద్యమం ఎంత జరిగితే రాజకీయం అంత ఉధృతంగా ఉంటుంది. ఏ రాజకీయం ఎంత ఉధృతంగా ఉంటే అప్పుడు కన్సాలిడేట్ అయిపోతుంది, వన్ సైడ్ అయిపోతుంది. ఒక్కలే నిలబడుతున్నాయని చూస్తలేం మనం ఏ ప్లాన్.